వందే మాతరం సినిమాతో మొదలైన వాహిని సంస్థలు సుమంగళి, దేవత, భక్తపోతన, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ, మల్లీశ్వరి చిత్రాలు వరుసగా రూపొందుతూ వచ్చాయి. వాహిని సంస్థ స్థానాన్ని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపే ఉద్దేశ్యంతో ఒక సినిమా బిఎన్ రెడ్డి, ఇంకొక సినిమా కేవీ రెడ్డి అలా ఒకరి తర్వాత ఒకరు సినిమాలు తీయాలని ఒక దశలో నిబంధన పెట్టుకున్నారు. ఆ ప్రకారం బిఎన్ రెడ్డి మల్లీశ్వరి నిర్మాణంలో ఉండగానే తన తదుపరి చిత్రం కథా చర్చలు మొదలుపెట్టారు కేవీ రెడ్డి. అప్పటికైన 4 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2 జీవిత చరిత్రలు, 2 జానపదాలు, భక్తపోతన, యోగివేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి. పాతాళ భైరవి లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత సాధారణంగా ఇంకెవరైనా అయితే మళ్ళీ అదే తరహాలో జానపదానికి సిద్ధమైపోతారు. కానీ కేవీ రెడ్డి ఆలోచన ధోరణే వేరు. అందుకే తన 5 చిత్రాన్ని సాంఘిక ఇతివృత్తంతో నిర్మించాలనుకున్నారు. గుణసుందరి కథ, పాతాళ భైరవి చిత్రాలకు పింగళి నాగేంద్రరావు రచయితగా పనిచేశారు. సాంఘిక సినిమాకి కూడా పింగళితోనే పని చేయించుకోవాలనుకున్నారు కేవీ రెడ్డి. కానీ కేవీ రెడ్డి పాతాళ భైరవి తరువాత విజయ సంస్థలో కాకుండా వాహిని సినిమా చేస్తున్నందుకు అలకబూరిన బి నాగిరెడ్డి తమ దగ్గర నెల జీతం కాంట్రాక్ట్లో ఉన్న పింగళిని కేవీ రెడ్డికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కేవీ రెడ్డి మరో రచయిత కోసం అన్వేషణ మొదలుపెట్టారు. పాతాళ భైరవి శతదినోత్సవ సంబరానికి యూనిట్ మొత్తం విజయవాడ వచ్చారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తు ఉపాధ్యక్షులు కాజా వెంకట్రామయ్య వీళ్ల కోసం దుర్గా కళామందిర్లో నాటకం అనే నాటకాన్ని ప్రదర్శింపచేశారు. కేవీ రెడ్డి బాగా ఇంప్రెస్ అయిపోయి నాటక రచయిత ఎవరా అని వాకబు చేశారు. ఆయనే డివి నరసరాజు. పింగళి స్థానంలో ఆయన్ను రచయితగా ఎంపిక చేసుకున్నారు. అలా నరసరాజు మద్రాసు వచ్చి 1951 సెప్టెంబర్ 16 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టుకున్నారు. నెలకు 300 రూపాయల జీతంతో పాటు సినిమా మొత్తం మీద అదనంగా 2000 రూపాయలు నరసరాజుకు ఇవ్వడానికి వాహిని వారు అంగీకరించారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు మరే చిత్రానికి పని చేయకూడదనే నిబంధన కూడా విధించారు. నవంబర్లో ట్రీట్మెంట్ సీన్కి ఆర్డర్ మొదలైంది. ఈ సినిమా సంభాషణలను విజయవాడలో రాసి పూర్తి చేశారు నరసరాజు. అప్పటికి వాహిని ప్రొడక్షన్స్కు ఆఫీసు తీసుకోలేదు. వాహిని స్టూడియోలోనే వ్యవహారాలు కానిచ్చేవారు. నాగిరెడ్డితో విభేదాల వల్ల స్టూడియోలో ఆఫీసు పెట్టడానికి ఇష్టపడలేదు కేవీ రెడ్డి. కోడంబాకం హైరోడ్లో ఇప్పుడు పామ్ గ్రో హోటల్లో ఉన్న దానికి ఎదురుగా ఒక పాత బంగ్లా అద్దెకు తీసుకున్నాడు. మరమ్మతులకి సమయం పడుతుంది అనడంతో తన ఇంట్లోనే సెప్టెంబర్ 16 నుండి స్క్రిప్ట్ పని మొదలుపెట్టారు. ఇబ్సెన్ రాసిన పిల్లర్స్ ఆఫ్ సొసైటీ అనే ఆంగ్ల నాటకం ఈ సినిమాకి మూలమని అందరూ అంటూ ఉంటారు. అయితే నరసరాజు దీన్ని అంగీకరించరు. విషయ సారూప్యం గల నాటకం కనుక దాన్ని చదివామే తప్ప దానిని అనుకరించలేదు, అనువదించలేదని నరసరాజు ఓ సందర్భంలో స్పష్టం చేశారు. సమస్యాత్మక నాటకాలు రాయడంలో ప్రసిద్ధ నార్వేజియం నాటక రచయిత హెన్రిక్ ఇబ్సెన్స్ బాగా చేయి తిరిగినవాడు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోగలిగాడాయన. ఇబ్సెన్ రాసిన మరో నాటకం ఎన్ ఎనిమీ ఆఫ్ ద పీపుల్ను గణశత్రు పేరుతో సత్యజిత్ రే ఓ చిత్రాన్ని రూపొందించారు. ఎన్నో హంగులతో భక్తిరస పౌరాణిక జానపద చిత్రాలను రూపొందించడంలో పేరు మూసిన కేవీ రెడ్డి పెద్ద మనుషులు వంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించడం ఆ రోజుల్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి 3 కథ చిత్రానువాదం అందించారు. కేవీ రెడ్డి, డివి నరసరాజుతో పాటు ప్రముఖ రంగస్థల నటులు, డివి సుబ్బారావు కొడుకు డిబిజీ తిలక్ పెద్ద మనుషులకు ఒక రూపు తీసుకువచ్చారు. నరసరాజు సంభాషణలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సహజంగానూ పాత్రానుగుణంగానూ సంభాషణలు ఉన్నాయని విమర్శకులు సైతం ఆయన్ని ప్రశంసించారు. బిఎన్ రెడ్డి సోదరుడు కొండారెడ్డి ఛాయాగ్రహణాన్ని నిర్వహించారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రాత్రి దృశ్యాలను సహజంగా చిత్రీకరించారని చాలామంది ప్రశంసించారు. కొండారెడ్డి చాలా తక్కువ సినిమాలకే పనిచేశారు. మల్లీశ్వరి ఆయనకు తొలి చిత్రం కాగా పెద్ద మనుషులు 2 చిత్రం. ఆ తరువాత ఆయన బంగారు పాప, భాగ్యరేఖ, రాజమకుటం, బంగారు పంజరం చిత్రాలకు ఛాయాగ్రహణం నిర్వహించారు. ఇక నటి నటుల విషయానికి వస్తే సినిమాలో ప్రధాన పాత్ర అయిన మున్సిపల్ చైర్మన్ పాత్రకు నాగయ్య బాగుంటారని నరసరాజు సూచించారు. అయితే కేవీ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. తన త్యాగయ్య సినిమాని పూర్తి చేసుకోవడం కోసం యోగి వేమనకు కాల్ షీట్లు ఆలస్యం చేశారన్న విషయం మీద కేవీ రెడ్డికి పీకలదాకా కోపం ఉండేది. ఆ తరువాత ఎస్వి రంగారావు ప్రస్తావన వచ్చింది. అయితే చివరి క్షణంలో ఆ పాత్రను జంధ్యాల గౌరీనాథ శాస్త్రికి ఇచ్చారు. ఈయన ఇంతకుముందు కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భక్తపోతనలో శ్రీనాథుని వేషం వేశారు. ఈ చిత్రంలో తిక్కశంకరం పాత్ర చాలా కీలకమైనది. ఈ పాత్రని ఎవరితో చేయించాలా అని చాలా ఆలోచించి చివరికి రేలంగికి ఇచ్చారు. ఈ పాత్ర రేలంగికి ప్రేక్షకుల్లో మంచి పేరును తీసుకొచ్చింది. అప్పట్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా
అందరూ ఆ పాత్ర గురించే ప్రస్తావించేవారుట. ఈ సినిమా ప్రారంభంలో నందామయ్య గురుడ నందామయ్య పాట తర్వాత వచ్చే సన్నివేశంలో రేలంగితో, ఏయ్ నేనెవరినో తెలుసా, దుష్ట శిక్షంకర, శిష్ట రక్షంకర, ప్రతివాది భయంకరేత్యాది, వంకర టింకర్ బిరుదాంకిత, శ్రీశ్రీ టిక్క శంకరానంద స్వాముల వారిని అనే స్క్రిప్ట్ ప్రకారం భారీ డైలాగ్ చెప్పించాలి. రేలంగి నాలిక మందం కనుక ఈ భారీ డైలాగ్ని అతనితో కన్నా అతని పక్కనున్న అతనితో చెప్పిస్తే బాగుంటుంది అని కేవీ రెడ్డి దర్శకునిగా తన సమయస్ఫూర్తిని కనబర్చారు. కేవీ రెడ్డి పెద్ద మనుషుల తరువాత అన్నపూర్ణ పిక్చర్స్కు దొంగరాముడు చేస్తానని ఒప్పుకోవడం, ఇతరత్రా కారణాలతో నాగిరెడ్డి పెద్ద మనుషులు షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ చేసిన సెట్స్ తాలూకు స్కెచెస్ రిజెక్ట్ చేశారు. అంతేకాదు ఇంకేదైనా స్టూడియోలో షూటింగ్ చేసుకోమని కబురంపారు. దాంతో పెద్ద మనుషులు షూటింగ్ ప్రారంభానికి వాహిని స్టూడియో పక్కనే ఉన్న రేవతి స్టూడియోలో సెట్ వేసి షూటింగ్ జరిపారు. తరువాత కొన్ని రోజులకి నాగిరెడ్డి కేవీ రెడ్డి కలిసిపోవడంతో పెద్ద మనుషులు తిరిగి వాహిని స్టూడియోకి వచ్చింది. ఈ సినిమాకి ఇద్దరు సంగీత దర్శకులు పనిచేశారు. ఒకరు ఓగిరాల రామచంద్రరావు, మరొకరు అద్దేపల్లి రామారావు. కథోచిత్యం దెబ్బతినకుండా పాత్రల సందర్భానికి తగ్గట్టుగా ప్రజారంజక సంగీతాన్ని అందించారు. ఆల్బెలా అనే హిందీ సినిమాలో సి రామచంద్ర సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్ ధీరేసే ఆజా అనే పాట పాడారు. ఈ పాట వరుసలోనే పెద్ద మనుషుల్లో మీ మీద ప్రాణాలు నిలిపింది రాధా అనే పాటను రాసేశారు. ఈ సినిమాలో కొన్ని వ్యంగ్య ధోరణి పాటలు కావాల్సి వచ్చాయి. ఎవరు రాస్తే బాగుంటుందన్న ప్రసక్తి వస్తే కొసరాజు పేరు గుర్తు చేశారు నరసరాజు. కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి రైతుబిడ్డకు తొలిసారిగా పాటలు రాశారు. ఆ తరువాత స్వస్థలం వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోసాగారు. కేవీ రెడ్డి అంగీకారం తెలపడంతో నరసరాజు తన మిత్రునికి ఉత్తరం రాసి కొసరాజు జాడ కనుక్కోమన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే కొసరాజు ఏదో పని మీద మద్రాసు వచ్చి వుడ్లాండ్స్ హోటల్లో దిగారు. ఈ విషయం తెలిసి నరసరాజు వెళ్ళి కలిశారు. ఆ 13 ఏళ్ళు అయిపోయింది, సినిమాలో పాటలు రాసి ఏదో నా పని నేను చూసుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ ఎందుకులేండి అని అయిష్టత వ్యక్తపరిచారు కొసరాజు. నరసరాజు బలవంతం మేరకు కేవీ రెడ్డిని కలిశారు కొసరాజు. అక్కడ పాట పద్ధతి విని కొసరాజుకి ఉత్సాహం కలిగింది. నందామయ్య గురుడ నందామయ్య, శివశివమూర్తివి గణనాథ, నీవు శివనీ కుమారుడవు గణనాథ, పట్నమెల్లగలన అన్న 3 పాటలు ఈ చిత్రంలో రాశారు. వారం రోజుల్లో ఈ 3 పాటలు రాసేసి గుంటూరు వెళ్ళిపోయారు. సినిమా విడుదలై హిట్ అయింది. ఏ నోట విన్నా ఈ పాటలే, ఎవరి కొసరాజు అని ఆరా మొదలైంది. సాంఘిక సమస్యతో వ్యంగ్య ధోరణిలో కేవీ రెడ్డి రూపొందించిన పెద్ద మనుషులు సాంఘిక చిత్రాల్లో అజరామరంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో సమాజం మీద మంచి చొరకలున్నాయి. ఈ చిత్రం తమిళంలో అలేకన్ను మయంగాదే పేర తమిళంలోకి అనువదించబడింది.